హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ యాషిక. నేను మీకు ఈరోజు బీట్రూట్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. హెల్త్కి ఎంతో మంచిదైన బీట్రూట్ కర్రీని తాలింపే కాకుండా మసాలా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చిని తుంచి వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ల శనగపప్పును కడిగి నానబెట్టుకున్నాను 10 మినిట్స్, అది కూడా ఇందులో వేసి పచ్చికరివేపాకు వేసి 2 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి బాగా పేస్ట్ చేసి దీన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ మసాలానంతటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. బీట్రూటు తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు కారం అనేది ఇందులో ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఇందులో ఆయిల్ పైకి వస్తుంది. ఇందులో తరిగిన బీట్రూట్ని యాడ్ చేసుకుంటున్నాను. దీని అంతటిని లో ఫ్లేమ్లో బాగా 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్లో ఉండే పచ్చివాసన కూడా పోవాలండి. అంతవరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ను ఫ్రెష్గా కాకుండా 2 డేస్ ఆగి చేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకొని కూర మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పును చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం ఉప్పును యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ రానిస్తున్నాను. శనగపప్పులో ఉడకడం వల్ల బీట్రూట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీ, పూరి, దోశ, రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో హెల్తీ టేస్టీ అయిన బీట్రూట్ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.